పటాన్చెరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ప్రొటెం చైర్మన్ వి భూపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం భారతీనగర్ డివిజన్ పరిధిలో దాదాపు 3 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన రైతు బజార్ నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ప్రొటెం చైర్మన్ వి భూపాల్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి స్థానిక కార్పొరేటర్లతో కలిసి శంకుస్థాపన చేశారు. రైతు బజార్ ను మోడల్ మార్కెట్ గా రూపొందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మార్కెట్ నిర్మాణ లేఅవుట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రొటెం చైర్మన్ వి భూపాల్ రెడ్డి, శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సౌకర్యాలను అందించే లక్ష్యంతో అధిక నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీనగర్ డివిజన్ లో ఎల్ఐజి బాంబే కాలనీ మధ్య ఈ మార్కెట్ యార్డ్ నిర్మాణం చేయాలనే సంకల్పంతోనే జిహెచ్ఎంసీ అధికారులు ఒక పెద్ద కార్యక్రమాన్ని 3 కోట్లతో తీసుకుని గౌరవ ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో 3 కోట్ల రూపాయలు మంజూరు చేయించి ఈరోజు పునాది వేయడం జరిగింది. ఆ పునాది కార్యక్రమానికి వచ్చిన పుష్ప నగేష్ గారిని ముఖ్యంగా సింధుకపోతున్నందుకు అందరూ కూడా సహకరించి కార్యక్రమాన్ని తీసుకుపోవాలనే అభిప్రాయంతో అందరూ వచ్చినందుకు జోనల్ కమిషనర్ రవికుమార్ రవికిరణ్ గారితో మేము రిక్వెస్ట్ ఏంటంటే మీదైతే టైం బౌండ్ ఫిక్స్ చేసినారు, ఆ టైంలోపు చేపించుంటుంటే నిజంగా ఇంత పెద్ద కాలనీకి బ్రహ్మాండమైన మార్కెట్ యార్డ్ చేసి ఇచ్చిన వాళ్ళు అవుతారు మీరు. మీ పేరు కూడా జన్మజన్మలకు అందరూ జ్ఞాపకం పెట్టుకుంటారు ఎంత సౌలభ్యం చేయించినారనే మాట మీరు కానీ డీసీ గారు బాలయ్య గారు కానివ్వండి, అధికారులందరికీ కూడా బాధ్యత తీసుకొని మీరు పూర్తి చేయాలని మీతో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. నుంచి వచ్చిన పెద్దలు కానివ్వండి, కాలనీ నుంచి వచ్చిన పెద్దలు కానీ అందరికీ కూడా మేము మనవి చేసేది ఏంటంటే మార్కెట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు కూడా వాళ్ళకు ఎవరైతే అమ్ముకునే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ సహకరించి మార్కెట్లో ఉండి అందరం మాన్యమే అన్ని విధాలు కొనుక్కోవచ్చు అనే అభిప్రాయాన్ని ఇప్పటి నుంచే వాళ్ళు క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు కూడా మార్కెట్ షెడ్ ఉన్నప్పుడు కూడా చాలా మటుకు రాలే, అది కాకుండా ఉండాలి. ఇప్పుడు కట్టే మార్కెట్ చాలా బాగుంటుంది కనుక మరి నేను చూసిన 5-6 తీర్లు, ఒకటి మాంసం కోళ్ళది ఒకటి ఉంది, ఒకటి కూరగాయలది ఉంది, ఒకటి ఫ్రూట్స్ ఉంది, ఒకటి ధాన్యం ఫిష్ గిట్ వస్తుంది ఏదో నేను చూసిన 5-6 షెడ్స్ ఉన్నాయి వేరు వేరుగా. ఇవన్నిటిని వాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది కనుక అవన్నీ చేసిన తర్వాత మీరు కూడా సంతోషంగా వస్తారు రావడం జరుగుతుంది. కానీ ఇప్పటి నుంచే మోటివేట్ చేయండి, ఇంతకుముందు జరగలేదు కదా, ఇప్పుడు జరిగేటట్టు అందరూ ఇక్కడ వచ్చి మార్కెట్ చేసినట్టు వచ్చేటోళ్ళు కూడా అందరూ ఇన్ని వచ్చి పని చేసుకుంటారు. ఏరియా పెద్దగా ఉంది, నిజంగా ఇది రావడానికి కారణమైతే మైపాల్ రెడ్డి గారు మరి కార్పొరేటర్లు కానీ చేసినందుకు వాళ్ళని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మరీ ముఖ్యంగా గౌరవ హరీష్ రావు గారు ఒత్తిడి చేయడం వల్ల అధికారులను ఒత్తిడి చేసి ఆయన ఇచ్చిన మంజూరు ఇది కానివ్వండి, చెరువు కానివ్వండి, ఎన్ని కార్యక్రమాలు చేసినా జిల్లా మంత్రిగా తాను చేస్తున్న కార్యక్రమాలు మన మటుకు చాలా బాగా నిజంగా ఆయన ఈ యొక్క ఈ డివిజన్ కానీ ఆ డివిజన్ కానీ మరి ముందుకు తీసుకుపోవాలి అనే అభిప్రాయం కలిగిన వ్యక్తిగా ఆయనకు కూడా మనం అందరం ధన్యవాదాలు తెలిపాల్సిన బాధ్యత మన పైనది. ప్రభు ఈరోజు రామచంద్రాపురం భారతీనగర్ మధ్యలో ఎల్ఐజి ఆవరణంలో మంచి మార్కెట్ను నిర్మాణానికి ఈరోజు భూమిపూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు భూపాలన్న గారు, అలాగే స్థానిక కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు, పుష్ప నగేష్ యాదవ్ గారు, మాజీ కార్పొరేటర్ అంజన్న గారు, ఆదర్శ్ రెడ్డి గారు, అధికారులు, ఈ రామచంద్రాపురం టౌన్ భారతీనగర్ రామచంద్రాపుర సంబంధించిన ప్రముఖులు, సోదరులు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు 3 కోట్ల రూపాయలతోటి ఈ మార్కెట్ను నిర్మాణానికి పూనుకోవడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు భారతీనగర్ కానీ రామచంద్రాపూర్ కానీ ఈ ప్రాంత ప్రజలకు మంచి మోడల్ మార్కెట్గా ఏర్పాటు కావబోతూ ఉన్నది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రజలు సద్వినియోగం చేసుకొని ఒక మంచి మార్కెట్లో అందరూ బిజినెస్దారులు కానీ కొనుగోలుదారులు కానీ అందరూ ప్రతి ఒక్కరూ ఈ ప్రజలకు అందుబాటులో ఉండి సర్వీస్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.